అనంతపురం జిల్లా గోరెంట్ల పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పక్కిరప్ప ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. గోరెంట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది నివసించే గృహములు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని పరిశీలించారు. తదనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికడతామని, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, అక్రమ రవాణా చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇందులో పట్టుబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఎవరు ముందస్తుగా డబ్బులు అడుగుతారు, అడ్వాన్స్ మీకు డబ్బులు ఎవరు పంపించిన అడుగుతారో ఆల్ ప్రాస్ అడ్వాన్స్ డబ్బులు ఎక్కడ మీరు వేస్తారో అక్కడ మీరు మోసుకున్నారు. సో ఉద్యోగం ఇస్తామని మోసుకున్నారు. సైబర్ నేరాలు అయితే రకరకాల సైబర్ నేరాల పని గురించి అవేర్నెస్ కింద ఖచ్చితంగా అందుకే నేను ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా ముఖ్యంగా విలేకరులతో నేను మాట్లాడేది కూడా సైబర్ నేరాల గురించి ఎక్కువ మాట్లాడతాను. అంటే మీరు రేపు పేపర్లు అదే రాస్తారు కాబట్టి దాని 100 మంది చదువుతారు, కొంచెం అప్రమత్తం పడుతుంది. స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు మాత్రం బాగా జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా మీ అకౌంట్ లింక్ అయి ఉంటే, కొంతమంది అకౌంట్ లింక్ చేసి ఉంటారు, సడన్గా ఒక ఫోన్ వస్తుంది బ్యాంక్ నుంచి ఓటీపీ చెప్పమంటారు, మీరు ఏదో ఒక అర్జెంట్లో ఉంటారు, ఏదో ఒక నెంబర్ చదివి చెప్పారు, అలా చెప్పారంటే మొత్తం మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యారు. సైబర్ నేరాలు ముఖ్యంగా నైజీరియన్ ఫ్రాడ్స్ ఉంటారు, నైజీరియన్ వాళ్ళు ఇలాంటి నేరాలు ఎక్కువ చేస్తారు. సో బాగా అప్రమత్తంగా ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి కూడా మీకు ఫోన్ ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ అకౌంట్ బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేశారంటే అది ఫ్రాడ్ కాదు, అది నిజం కాదు. ఏ ఒక్క బ్యాంకు కూడా బ్యాంక్ నుంచి మీకు ఎప్పుడు ఫోన్ రాదు, ఫస్ట్ 100% బ్యాంక్ వాళ్ళు 100% చెప్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని వాళ్ళే లెటర్ ద్వారా కానీ లేదంటే స్వయంగా బ్యాంక్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని సంప్రదించి దాని సమస్య పరిష్కారం చూపిస్తారు తప్ప ఫోన్ ద్వారా ఇండివిజువల్గా ఫోన్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎప్పుడైనా ఓటీపీ చెప్పలేనా, 4 సంఖ్యల నెంబర్ వచ్చిందని చెప్పలేనా, ఏ బ్యాంక్ కూడా ఎవరికి ఫోన్ చేయాలి. సో అది మన వాళ్ళ జాగ్రత్తగా ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాలి. మేము వెంటనే ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది దర్యాప్తు చేయాలి. సో ఇవి ప్రజలు మోసం చేసే చాలా రకాల విధానాలు ఉంటాయి, మనం కూడా అంత అప్రమత్తంగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాది కానీ అది ఏముందో బ్యాంక్ అకౌంట్ ఏముందో అది వస్తుంది ఏది అది ఎప్పుడు రాదు మీదెప్పుడు. సో ఆ ఫ్రిడ్జ్లో కంప్లైంట్ రాకపోవడం అదే సార్ కారణం, ట్రేస్ కావట్లేదు అనేది చూస్తాను. మెకానిజం మనం కూడా పెట్టాం, తర్వాత కంప్లీట్ చేయకుండా వాట్సాప్ ద్వారా పంపించడం కానీ ఆన్లైన్ ద్వారా చేయడం మెకానిజం. తర్వాత స్టేషన్ బ్యాంక్ సిబ్బంది కూడా అప్గ్రేడ్ అయింది సార్. తర్వాత చూస్తున్న మున్సిపాలిటీ కానీ పంచాయతీ నేతలతో కూడా శిక్షణ కెమెరాలు అందరికీ పంచాయతీ చట్టంలో కానీ రక్షణ కొరకు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే రక్షణ అంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ గురించి ఏదైనా చేయవచ్చు. కెమెరా కూడా దాని మాట సీసీటీవీ కెమెరాలు కూడా పంచాయతీ రాజ్య చట్టంలో ఏం రక్షణ కొరకు చేపట్టడం చేపట్టాల్సిన కార్యక్రమాలు సర్పంచ్ అంటే మనం ఒకరి కాంట్రాక్ట్ ఇచ్చామంటే యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ ఎనువల్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. దాని ఇప్పుడు మనం సంస్థలు పెట్టే కెమెరా అదే ప్లాన్ చేస్తున్నాం. ఒక కెమెరా పెడితే దానికి రిపేర్ వచ్చినప్పుడు కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్తో దానివల్ల మనం 5 ఇయర్స్ ఇయర్స్ ఎనువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ దానివల్ల తీసుకోవాలి. ఉన్న కెమెరాలు ఎలా రిపేర్ చేయాలి అనేది కూడా మనం ఆలోచిస్తున్నాం. ఎన్ని కెమెరాలు చూసుకుంటుంది ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ.